ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఐపీఎల్ జరగడం తప్పనిసరి అని తెలుస్తోంది. అందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్ కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 26న ఈ టోర్నీని ప్రారంభించి నవంబర్ 8న ముగించేలా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. 44 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక 8న ఫైనల్, ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్తో 10న ఆస్ట్రేలియా పర్యటనకి టీమిండియాను పంపించాలని బీసీసీఐ చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ 14 రోజులు క్వారంటైన్, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి జట్టుకు తగిన సమయం లభిస్తోంది. ఈ పర్యటనలో భారత్ మొత్తం 4 టెస్టులు, 3 వన్డేలు, టీ20 సిరీస్లు ఆడనుంది. అందులో డిసెంబర్ 3న టెస్టుతో మ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. సో మొత్తానికి ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఐపీఎల్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనే విషయాలు తెలుస్తున్నాయి. ఇక ఈ ఐపీఎల్ సీజన్ని సెప్టెంబర్ 26న ప్రారంభించి నవంబర్ 8న ముగించేలా బీసీసీఐ షెడ్యూల్ని ప్లాన్ చేసిందని తెలుస్తోంది. సో మొత్తానికి క్రికెట్ ప్రియులకి ఈ వార్తతో మంచి ఊపొచ్చినట్టు అయింది. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.